Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పదని చెప్పి వీళ్ళందరూ కోర్టులకు వెళ్ళారంటే వీళ్ళు ఏ రాజధాని కోరుకుంటా ఉన్నారు? రాష్ట్ర ప్రయోజనాల్లో దళితుల కోసం ఏం పని చేస్తామన్నారు వీళ్ళు? దళితులు మేలు కోరి ఇదంతా చేస్తామన్నారు, దళితులు కీడు చేయాలని ఇదంతా చేస్తా ఉన్నారా? ఇళ్ల ప్లాట్లు ఎవరు? మేము సొంత ఇళ్ళుండి సొంత ఇళ్లలో ఉండడానికి రాష్ట్రం రాజధానిలో మీరు అనుకున్న రాజధానిలో ఉండడానికి మేము ఉండడానికి ఇష్టపడరు మీరు? అదేవిధంగా అదే ప్రాంతంలో అదే రాష్ట్రంలో అదే రాజధానిలో మా పిల్లలు కానీ మేము కానీ ఇంగ్లీష్ మీడియం చదువుకొని బాగుపడతామంటే ఇష్టపడరు, కోర్టులకు వెళ్తారు, ఆపేస్తారు. మేము ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు, సొంత ఇంట్లో ఉండకూడదు, మేము ప్రశాంతంగా బతకూడదు. కానీ దళితులపైన ప్రేమను ఎక్కడి నుంచి చంద్రబాబు నాయుడికి పుట్టుకొస్తా ఉంటుంది. ఇది ఎక్కడ దౌర్భాగ్యం? నీకు 14 ఏళ్ళు 9 ఏళ్ళు ఇప్పుడు ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇచ్చినంత కాలంలో నువ్వు చేసిందేంటి? హైదరాబాద్లో బషీరాబాద్లో నువ్వు చేసిన కార్యక్రమం ఏంటి? రైతులపైన కాల్పులు జరిపింది ఎవరు? వాళ్ళిద్దరు రైతులు చనిపోవడానికి కాల్పులు జరిపించి గుర్రపు డెక్కలతో తొక్కిచ్చి హింసించింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? వీళ్ళు రైతులు కాదా? వీళ్ళని అనదొక్కడం కాదా? వీళ్ళని హింసించడం కాదా? ఇది కాదా ఉన్మాదం అంటే అంటున్నా. నిన్న మాట్లాడిన భాష కాదా ఉన్మాదం అంటే అంటున్నా. ఉద్యమం అంటారా ఉన్మాదం అంటారా దీన్ని? పోని చంద్రబాబు నాయుడు గారి హయాంలో కరెంటు బిల్లులు కట్టిన రైతుల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టించాడా లేదా? ఇదే ఎస్సీ రైతుల్ని, ఇదే దళిత రైతుల్ని, ఇదే పేదవాళ్ళని. చంద్రబాబు నాయుడు పేదల గురించి మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, మరి నేను చేసిన తప్పులన్నీ ఉన్నాయి కాబట్టి సరిదిద్దుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే తను చేసింది కరెక్ట్ అని చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. అంటే తను మాట్లాడడం భాష ఉంది కదా దళితుల పట్ల, ఏమనంటే వాళ్ళు మరి వాళ్ళలో ఎవరు పుట్టాలని ఒకళ్ళంటే ఇంకొకళ్ళని స్నానం చేయరని, ఇంకొకళ్ళు శుభ్రంగా ఉండరని, వీళ్ళు బాగుపడరని ఇంతమంది టీడీపీల వ్యక్తులు దళితులపైన కామెంట్లు చేశారు. ఎట్లా మీరు దళితులపైన ప్రేమ ఉంటుంది? ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ ప్రేమ? రాజధాని ప్రాంతంలో ఈయననుకుంటున్న అమరావతిలో లక్షల కోట్లు సంపాదన నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు చేయించే బినామీ ధర్నాలు బంధులు దీక్షలు తప్ప మరొకటిందా? నేను అక్కడే ఉంటున్నా. అదే ప్రాంతంలో మరి గతంలో సిఆర్డీఏకి పూలింగ్కి మా భూములు కూడా తీసుకోండి అని చెప్పిన రైతులను అరెస్ట్ చేయించింది చంద్రబాబు నాయుడు కదా? చంద్రబాబు నాయుడు కదా రైతులను, దళిత రైతుల పైన 300 మంది 400 మంది పైన కేసులు పెట్టించింది? నిజమైన ఉన్మాదం అంటే ఏంటంటే రాజధాని ప్రాంతం ఇక్కడ తీసుకొచ్చి పొలాలు తగలబెట్టించి ఆ నెపమంతా కూడా దళితులపైన మాలాంటి వాళ్ళ పైన వేయాలనుకున్నావు లేదా? చివరకు నిరూపించగలిగావా? ఈ కేసు క్లోజ్ చేస్తామన్నావు, మేము ఎవరిని అరెస్ట్ చేయలేకపోయాం కాబట్టి నిజ నిర్ధారణ చేయలేకపోతామని చెప్పి నోటీసులు ఇచ్చి కేసు క్లోజ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కదా అదంతా. నీకేమీ, నీకు మేలు జరగాలంటే దళితులపైన పేర్లు చెప్తావు. నువ్వు అనగదొక్కే దళితుల్ని, బీసీల్ని, మైనార్టీల్ని, నీకు సంబంధించిన కొంతమంది నీ సామాజిక వర్గం తప్ప మరొకరు బతికితే శుభ్రంగా తింటే కడుపు నుండి అన్నం తింటే కూడా పట్టుమని భరించలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో తిరిగినా కింద సైకిల్ వేసి తిరిగినా జనాలు ఇష్టపడ్డవు. ఎందుకంటే తను, తన బినామీలు, తన ఆత్మబంధువులు, తనకు సంబంధించిన అందరుగా తనకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు బాగుపడటం కోసం పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు దళితులపైన కామెంట్లు చేయడానికి, దళితులు మేలు కోరే విధంగా వీళ్ళు మాట్లాడడానికి అర్హులు కాదు. ఉన్మాదం అంటే చూశారు కదా చంద్రబాబు నాయుడు ఉన్మాదం ఎట్లా ఉంటుందనేది 14 ఏళ్ళు చూశారు. దళితులు భరించలేకే కదా జగన్మోహన్ రెడ్డి గారిని మరి ప్రేమించి ఆయన్ని రప్పించి ఇక్కడికి సీఎం చేసుకొని ఇక్కడ వాళ్ళ మధ్యలో ఆయన పెట్టుకున్నారు. నువ్వు నచ్చలేదు కదా కాబట్టే కదా జనం అందరూ కూడా చీకొట్టింది. రాష్ట్ర ప్రజలకు తెలుసు, నిన్న జరిగిన దానిలో 3 రాజధానులు మాకు కూడా కావాలి, మా పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, మా పిల్లలు కూడా బాగుపడాలి, మాకు కూడా సొంత ఇల్లు ఉండాలి. ఇప్పటికే రోడ్ల పక్కన టెంట్లు వేసుకొని ఉంటా ఉన్నాం, రోడ్ల పక్కన పండుకుంటా ఉన్నాం, మేము అద్దె ఇళ్ళు కట్టుకోలేకపోతాను, అద్దె ఇళ్ళు కట్టలేకపోతాను, కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతాను అని చెప్పి చెప్పే వ్యక్తులను కూడా నిన్న మీతో పాటు పోలీసులు అరెస్ట్ చేశారు కదా. ఇంకా దారుణంగా ప్రవర్తించారు కదా వాళ్ళ పట్ల కూడా. నీ ఒక్కడికేదో జరిగినట్టుగా, నీకేదో ఇబ్బంది కలిగినట్టుగా
ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ఖచ్చితంగా అమరావతి అనేది మాత్రం చంద్రబాబు నాయుడు బెనామీల ఆస్తులు కాపాడుకునే ధర్నాలే తప్ప మరొకటి కాదు. మళ్లీ చెప్తున్నాను, మీకు నిజమైన విశ్వాసం అందులో అరాకొర దళితులుగా మేము మాట్లాడతామని జవహర్ లాంటి వ్యక్తులు కానివ్వండి, ఇంకా కొంతమంది మాట్లాడారు, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. వాళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, అదే రాజధాని ప్రాంతంలో దళితులు తిరుగుతా ఉన్న సందర్భాల్లో, రాజధాని ప్రాంతంలో ఒక దళిత ఎంపీ ఒక దళిత ఎమ్మెల్యే తిరిగినప్పుడు మీకేమైంది? వాళ్ళ మీద దాడులు చేయడానికి వచ్చినప్పుడు మీరేం మాట్లాడారు? ఎక్కడైనా మాట్లాడారా? ఎక్కడైనా చెప్పారా వీళ్ళు వీళ్ళపైన దాడి చేయడం కరెక్ట్ కాదని? మీరు ఎక్కడైనా ఖండించారా? ఇది ఖచ్చితంగా ఉన్మాద చర్యలు తప్ప మరొకటి కాదు. దయచేసి అర్థం చేసుకోండి, మీరు ఉక్కుపాదం మోపారు, అది చేశారు ఇది చేశారు అని చెప్పి ప్రభుత్వం పైన వంద నిందలు వేసినా కానీ నమ్మే ఓపిక ప్రజలకు లేదు, జనాలకు లేదు. అలాగనే మరి మీరు ఏ వ్యవస్థనైతే దెబ్బతీయాలని చూస్తా ఉన్నారు, పైన భగవంతుడు ఉన్నారు చూస్తా ఉన్నాడు, ఊరికే పోదు ఏ విషయం కూడా. కాబట్టి దళితుల పైన కొత్త ప్రేమ చంద్రబాబు చూపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. దళితులే కాదు, బీసీలే కాదు, మైనార్టీలే కాదు, బీసీల పైన నువ్వు చేసిన కామెంట్లు గుర్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు, తోకలు కత్తిరిస్తానన్నావు. ఎస్సీలను చూస్తే ఎక్కడ ఎస్సీలలో పొట్టాలని ఎవరు కోరుకుంటారని మాట్లాడావు. వీళ్ళందరి పైన నీకు ఎక్కడ ప్రేమ ఉన్నట్టు? పోని ఇప్పటివరకైనా నేను బీసీలకు క్షమాపణ చెప్తాను, దళితులకు క్షమాపణ చెప్తాను, ఎస్సీలకు క్షమాపణ చెప్తాను ఎక్కడన్నా కోరుకుంటామన్నావా? ఈనాడు క్షమాపణ చెప్పకపోగా నువ్వు మాట్లాడిన మాటలు కట్టుబడి ఉండి మళ్ళీ నిన్నేదో జరిగిపోతా ఉంది, దళితుల కోసం ఏనేదో మరి స్తంభమిత్రుడికిలాగా మాట్లాడతా ఉన్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు బెనామీలు, ఆ బెనామీ రాజధానిలో చంద్రబాబు నాయుడు కోసం పనిచేసే వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, దయచేసి చంద్రబాబును వేడండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు, ఒక ప్రాంతం కాదు మూడు ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు బాగుండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. అంతేగాని చంద్రబాబు నాయుడు భ్రమలో పడి చంద్రబాబు నాయుడు ఏదో మంత్రం పెడితే మీరు పరిగెత్తినట్టుగా పరిగెత్తడం వల్ల నష్టమే తప్ప లాభం ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేయరు, అన్యాయం చేయాలని మనసులో లేదు. ఉంటే కరకట్ట అమరావతి ప్రాంతంలో ఉన్న కరకట్ట డెవలప్మెంట్కి కోర్టులకు వెళ్లాలని దాన్ని ఆపాలని చెప్పి ఏదో రకంగా కొర్రి పెట్టే వ్యక్తులు ఎవరో మీరు చూస్తామన్నారు. అసభ్య పదజాలంతో ఇరుసుకు పడతావుగానే చూస్తామన్నారు ఆయన అనేది ఒకటే ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారని మాట్లాడతారు. కాబట్టి మంచితనాన్ని చేతకంటానంగా తీసుకోకుండా దయచేసి ఆయన మనసును అర్థం చేసుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడే వ్యక్తి కోసం మీరందరూ కూడా సపోర్ట్నివ్వండి. అంతేగాని ఒక కుల పిచ్చెక్కో, ఒక డబ్బు పిచ్చెక్కో, అధికార పిచ్చెక్కిన వ్యక్తి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మాత్రం దయచేసి కొమ్ముగా కార్యక్రమాలు మానుకుంటే చాలా మంచిది.